హృదయ విదార్కర ఘటన అనుకోవచ్చు సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చైత్ర అనే ఎస్టీ బిడ్డపై ఒక మానవ మృగం అత్యంత పాశ్వికంగా అత్యాచారం చేసి హత్య చేసి ఇంట్లోనే మూటగట్టి పెట్టాడు అయితే ఇక్కడ ఈ విషయానికి సంబంధించి పోలీసుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులు దళితులను పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఏంటి ఈ ఘటన మీరు వినే ఉంటారు ఎట్లా అనిపించింది మీకు నిజంగా ఇది ఒక మానవ మృగం చేసినటువంటి చర్యకి ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి అన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఖండించాలి ఏదేమైనప్పుడుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇవాళ దేశంలోనే అత్యాధునికమైనటువంటి వ్యవస్థ పోలీస్ డిపార్ట్మెంట్కు ఉంది ఈ ప్రజా పోలీస్ అని చెప్పి కేసీఆర్ పాల్పాల్గొనేటువంటి కేసీఆర్ కానీ హోంమంతులు కానీ పోలీస్ అధికారులు కానీ ఈ చిన్న విషయాన్ని ఎందుకు గుర్తించలేకపోరు ఇంత నిఘా వర్గాలు ఉన్నాయి ఇంత వ్యవస్థ ఉంది హైదరాబాద్ నగరంలో అడుగు అడుగున కెమెరాలు తర్వాత పోలీస్ జామర్స్ మొత్తం అన్ని రకాల వ్యవస్థలు మనకు ఉన్నాయి కోతవేటలో ఎక్కడ జరిగినా సరే మేము వితిన్ గంటలు అరగంటలో శోధించి నిందితు నిందితులు అరెస్ట్ చేస్తామని చెప్పి అనేక సార్లు మనం ప్రకటనలు కూడా చూసినాం ఏదేమైనప్పటికీ ఇది హృదయ విదాకరమైనటువంటి ఈ చర్యకు ఖచ్చితంగా పోలీసు అధికారులు అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సంజాయి చేదేలే వెంటనే హోంమంత్రి గారు రాజీనామా చేయాలి అత్యంత అసమర్థమైనటువంటి ఈ రాష్ట్రానికి దరిద్రం ఏంటంటే ఈ రాష్ట్ర హోంమంత్రే ఎక్కడ కూడా ఆయన ప్రజల్లో ఏది ఏ శాంతి భద్రతల విషయంలో కనీసం అవగాహన కూడా లేదు ఇవాళ కేటీఆర్ గారు కేసీఆర్ గారు అడుగుజాడల్లో ఇవాళ ఒక తొత్తుగా ఆయన ప్రవర్తిస్తున్నారు తప్పగా ఒక బాధ్యతావేత్తల హోంమంత్రిగా లేదు కూటవేత్తలో ఆయన యొక్క దాదాపు ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఆయన ఉన్నారు ఇటు సభిదా ఇంద్రారెడ్డి కూడా అదే ఏరియాలో ఉన్నారు ఇటు పక్కన ఎస్టీ ఒక మహిళా రాజరోడ్డు కూడా ఆమె కూడా ఇంతవరకు స్పందించలేదు ఈ విషయంలో ఏదేమైనప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు అందరూ కూడా చుట్టుపక్కల నాలుగైదు మంది కేబినెట్ మంత్రులుగా ఉంటూ ఇవాళ ఇంత శోచనీయమైన జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఈ సింగరేణి కాలనీ కేటీఆర్ గారు దత్త తీసుకున్నటువంటి కాలనీ ఏదైతే దత్త తీసుకున్న కాలనీలో కనీసం ఇంతవరకు ఎంతో రకాలుగా ఇప్పుడు ఏదైనా సెలబ్రిటీలు వస్తే ఇటు శ్రీనివాస్ యాదవ్ కానీ అటు కేటీఆర్ కానీ అటు కేసీఆర్ కానీ పరిగెత్తుకుంటా పరమాసం చేస్తారు ఇంత చిన్న ఆరేళ్ల చిన్నారి ఇవాళ అత్య దారుణంగా అత్యాచారానికి గురిపడి ఇవాళ చనిపోతే కనీసం ఆలస్యంగా కూడా గుర్తించలేని ఇది దౌర్భాగ్యం ఇంతవరకు అది చేయలేకపోతే ఇది ఖచ్చితంగా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు అధికారుల నిర్లక్ష్య వైఖరి ఏదమైనప్పటికీ ఇట్లాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి కూతవేటలో పక్కింట్లో జరిగిన సంఘటన నిందితుడు చుట్టూ ఉన్నటువంటి ఇది ఆఖరికి అది గుర్తించలేదంటే ఇక ఇంకే ఇంతకన్నా వైఫల్యం చెందినటువంటి ఈ తెలంగాణ పోలీసులకి ఇది చాలా ఇది ఒక సవాలుగా తీసుకొని ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మరొకసారి జరగకుండా దయచేసి మానవ మృగాలు కూడా అర్థం చేసుకోట్టు మానవతా దృత్వంతో చిన్న పిల్లల యొక్క జీవితాలతో ఆడుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కూడా నేను విన్నాను ప్రసాద్ గారు అయితే ఈ విషయంలో మనం ముఖ్యంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ ఇం ఆ ఇంటిని పగలగొట్టి స్థానికులే వెళ్ళారు కానీ పోలీసులు వెళ్ళలేదు పోలీసులు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు ఒకవేళ పోలీసులు రెస్పాండ్ అయ్యి ఉంటే కనీసం ఆ పిల్ల ఆరేళ్ల చిన్నారి కొన ఊపిరిత నాకు మాకు దక్కేది మేము బతికించుకునే అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకొకటి ఓ పక్కన ప్రభుత్వం దళిత దళిత బంధు పేరుతో పది లక్షలు ఇస్తామంటుంది గిరిజనుల కోసం మేము ఎన్నో చేస్తా ఉన్నాం కానీ మంత్రులు కానివ్వండి మీరు అన్నట్టు సీఎం స్పందించలేదు కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేసి వదిలేశారు అంటే నిర్లక్ష్యం అనుకోవచ్చా దళితులు గిరిజనులు పేదవాళ్ళు ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇప్పుడు మనకు ప్రతిసారి రుజువు ఇప్పుడు ఇప్పుడే కాదు ప్రతిసారి ప్రతి సంఘటనలో కూడా ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ కేసీఆర్ ఈ మన యొక్క కుటుంబ పాలన ఏదైతే ఈరోజు మేము ఏదైతే నిజాం నవాబు యొక్క పరిపాలన అనుకుంటున్నాము రజకారుల చెప్పు చేతిలో ఎంఐఎం చేతుపతిలో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు వాళ్ళకి గిరిజనుల మీద కానీ దళితుల మీద కానీ ఎప్పుడు కూడా లేదు ఇవాళ దళిత బంధు అనేది కూడా కేవలం హుజరాబాద్ ఎలక్షన్ల కోసమే తీసుకొచ్చినటువంటి పథకం మాత్రమే ఇన్ని రోజులు గుర్తుకు రాలేదు దళిత బంధు ఇవాళ ఎందుకు వచ్చేసరి ఎన్నో సంఘటనలు జరిగినాయి ఈరోజు రాష్ట్రంలో దళితులకు కానీ ఇటు గిరిజనులకు కానీ ఇవాళ ఇంతవరకు కనీసం స్పందన లేకుండా స్థానికులు గుర్తించి పోలీసులకి ఆ కుటుంబం విల్లవించుకుంది అయ్యా వాడి మీద మాకు అనుమానం ఉంది అతడు ఇక్కడ ఇక్కడే తిరుగుతున్నాడు ఖచ్చితంగా వాడి మీద మీరు ఆలోచన చేయండి అని అంటే పోలీసులు చూద్దాం పడదామని చెప్పి నిఘాయం చేశారు ఆఖరికి అక్కడ ఉన్నటువంటి స్థానిక యువకులు గల యువకులు వాళ్ళందరినీ కూడా నేను ప్రశంసిస్తున్నా ఇలాంటి యువకులు ఖచ్చితంగా మనం అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి ఆ యువకులు వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి ఆ ఇంట్లో చూడంగా పరుపులో ఉన్నటువంటి ఆ చిన్నారి మృత్యుతోటి ఏదేమైనప్పటికీ కనీసం పోలీసులు వెంటనే అనుమానం కుటుంబ సభ్యులు చెప్పినప్పుడు వెంటనే స్పందించుంటే ఇవాళ చ ప్రథమ చికిత్స ద్వారానో లేదా ఏదైనా కనీసం ప్రాణాలతోనైనా ఉండేది ఆ చిన్నారిని చూపించి ఇవాళ మనం ప్రజా సమయంలో ఈ దేశంలో మానవ మృగాలకు కూడా ఒక రకమైనటువంటి మెసేజ్ పంపించే విధంగా ఏదేమైనప్పటికీ ఆ చిన్నారి బలవడం నిజంగా దురదృష్టకరం ఆ భగవంతుడికి ఆ చిన్నారికి ఖచ్చితంగా ఆశీర్వాదం ఉండి వచ్చే జన్మలో మంచిగా ఉండాలని చెప్పి రకంగా కోరుకుంటున్నాను